అందరికీ నమస్కారం. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సంబంధించి ఈ అక్టోబర్ 21 నుంచి ఒక వారం రోజుల పాటుగా ఈ పోలీసు అమరవీరులను స్మరించుకునే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ మనం జిల్లా పోలీస్ అధికారి గారు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో భాగంగా ముఖ్యంగా ఈ షార్ట్ ఫిలిమ్స్ అంటే పోలీసులకు సంబంధించినటువంటి విషయాలపైన షార్ట్ ఫిలిమ్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ అట్లాంటి వాటి ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక 3 నిమిషాల విధి గల షార్ట్ ఫిలిమ్స్ ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, తర్వాత ఈ సైకిల్ ర్యాలీ డిస్ట్రిక్ట్ లెవెల్లో సైకిల్ ర్యాలీ, తర్వాత ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఓపెన్ హౌస్ ప్రోగ్రాము, తర్వాత ఈ పోలీసు అమరవీరుల కుటుంబాలను పరామర్శించడము, వాళ్ళని పిలిపించి వాళ్ళకు సన్మానం చేయడం లాంటి కార్యక్రమాలు, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు మరియు ఇతరత్ర క్రీడలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. వీటిలో భాగంగా మనం ఈరోజు రామాంపేట పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు విద్యార్థులకు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి పోలీస్ స్టేషన్ యొక్క పని విధానము, పోలీసుల పనితీరు, ఫంక్షన్ వర్టికల్స్, తర్వాత ఈ పోలీస్ స్టేషన్లో ఏ విభాగాలు ఉంటాయి, ఇవన్నింటినీ కూడా పోలీసుల పైన గౌరవాన్ని పెంచే విధంగా పోలీస్ స్టేషన్ అంటే అందరికీ న్యాయం జరుగుతుందని ఒక అవగాహన కల్పించే విధంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రేపు నిజాంపేటలో పోలీస్ స్టేషన్ నిజాంపేట పరిధిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జిల్లా స్థాయిలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మన రామాయంపేట సర్కిల్ ఆఫీస్ పక్కనటువంటి పోలీస్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా పోలీస్ యొక్క ఇమేజ్ను పబ్లిక్లో పెంచే విధంగా, పోలీసులపై ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు పోగొట్టే విధంగా, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా, పోలీసులకు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ను అందరూ కూడా అర్థం చేసుకొని పోలీసులకు సహకరించే విధంగా, పోలీసుల యొక్క త్యాగాలు అందరికీ తెలిసే విధంగా తెలిసే విధంగా దాని గురించి అని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.